సార్ అలా చూస్తే బ్రహ్మానందం గారు వెయ్యికి పైగా సినిమాలు చేసినందుకు గిన్నీస్ బుక్లో కూడా రికార్డ్ వచ్చింది సార్ అలానే పద్మశ్రీ కూడా ఇచ్చారు బ్రహ్మానందం గారికి పద్మశ్రీకి అర్హుడే కానీ ఒక్కోసారి ఒక్కో చిన్న మే మాసం నాలాంటి వారికి బాధ అనిపిస్తుంది పదిహేడు వందల సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి రమాప్రభకి పద్మశ్రీ రాంది ఇవ్వంది ఆ న్యాయ నిర్ణేతలు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వీళ్ళంతా మీ వీరికి ఎలాగొచ్చిందో అవార్డు అనేది కొంచెం అంటే అవార్డు ఇవ్వడానికి అర్హుడే కానీ తనకంటే ముందు రమాప్రభ ఉంది రమాప్రభ కూడా ఇవ్వాలి ఇచ్చినందుకు నాకు ఏ ఫీలింగ్ లేదు ఎందుకంటే ఈయన అర్హుడు కనుక ఇవ్వాలి అర్హత ఆల్రెడీ ఉన్న వ్యక్తికి ఇవ్వకపోవడం అన్నది కొంచెం బాధాకరం అది ఇట్లాంటి పెద్ద మనుషులు ఏమయ్యా నాకు ఇచ్చారు మీరు అవార్డు ముందసలు ఆ మహాతల్లికి అది ఇవ్వాలి అని అంటే ఆయన లెవెల్ బాగా పెరిగి ఉండేది అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా ఈరోజు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అంతేందా అది ఆలోచించాను బ్రహ్మానందం ఒక ఒక లెజెండరీ కమెడియన్ అయ్యాడండి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాగే ఏ ఇండస్ట్రీ తనని కాపాడిందో ఏ ఇండస్ట్రీ తనని పెంచి పోషించిందో ఆ ఇండస్ట్రీ గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడవలసిన అవసరం బ్రహ్మానందానికి ఉంటుంది సరే అలా చూస్తే మనకు ఒక సినిమా తీయాలంటే ఆ సినిమాలో ఖచ్చితంగా ఒక కామెడీ ఉండాలి ఆ కామెడీకి ఎవరిని తీసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా కూర్చోదే బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఉన్న సినిమాలు కూడా చాలా వరకు చాలా హిట్ అయ్యాయి అందులో మనం సినిమాలు చూసుకుంటే ఆనా పిల్లంటా మూవీ అలానే బాబాయ్ హోటల్ చంటబ్బాయి అలా మనం లేటెస్ట్గా చూసుకుంటే మనకి రేసు గుర్రం నుంచి చూసుకున్న అదృజ్ చూసుకున్న ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ రేసు గుర్రంలో చూసుకుంటే సార్ ఫ్రస్టేషన్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఆ లెవెల్ వేరు సార్ ఎందుకంటే హీరో కంటే బరువైన పాత్రలు పోషించాడని చెప్పుకున్నాం బరువైన పాత్రలు పోషించి సహబాస్ అనిపించుకున్నాడు సక్సెస్ అయ్యాడని కూడా మనం చెప్పుకున్నాం అదే మాట అయితే ఇక్కడ బ్రహ్మానందం గారు ఇన్ని పాత్రలు పోషించినప్పుడు కూడా ఏ పాత్రకి ఆ పాత్ర వైవిధ్యంగా చూపించాడు అది చాలా గొప్ప విషయం ఓ పాత్రతో ఓ పాత్ర సంబంధం లేకుండా దేనికి అది పాత్ర మాత్రమే కనిపించేలాగా చేశాడు గనక ఆయన చాలా గొప్ప నటుడని చెప్పాలి చెప్పాడు ఈ తరానికి ఒక మంచి నటుడు నా దృష్టిలో ఒక రేలంగి తర్వాత ఒక రాజబాబు తర్వాత బ్రహ్మానందం చాలా మంచి నటుడుగా మనం పరిగణించవచ్చు ఆ బ్రహ్మానందం గారికి హేమ గారి మధ్యలో ఏంటి ఆ గొడవ ఏంటి సార్ అసలు ఆ గొడవ ఏదో ఆ చిలి చిలికి గాలివాన్ ఇండస్ట్రీలో గొడవలు ఉంటాయంటే వాళ్ళు మూడు ఆ సిచ్యువేషన్ బట్టి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయన్నమాట జనరల్గా తెలివైన వాళ్ళెవరు గొడవలు బయటికి రాకుండా చూసుకుంటారు కానీ వీళ్ళ గొడవ బయటకు వచ్చింది అది ఏమీ లేదు అపార్థాలు మిస్కమ్యూనికేషన్ అన్నమాట అలాగే కోవి సరళ బ్రహ్మానందం కూడా అదే సహజంగా ఎక్కడైతే రిలేషన్ ఎక్కువగా ఉందో ప్రేమ ఎక్కువగా ఉందో ఆత్మీయత ఎక్కువ ఉందో అక్కడ గొడవ సహజంగా వస్తుంటాయి దాని గురించి మనం ఏం చెప్పలేము సార్ బ్రహ్మానందం గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్ అది నా చాలా చిత్రమైన అనుబంధం అండి ఎలాగంటే నేను రెండు సందర్భాల్లో ఈవి సత్యనారాయణ సినిమాల్లో నేను ఆయన చూసాను సెట్లో అంతేగాని నేను ప్రత్యేకించి వెళ్ళి కలుసుకొని అభినందించడం అదంతా ఏమీ లేదు కానీ బ్రహ్మానందాన్ని బాగా చదివాను నేను అంటే ఆయన తపన ఆయన తాలూకు ఆలోచన సరళి ఆయన పెర్ఫార్మెన్స్ చేసే విధానం ఇవన్నీ కూడా పట్టి పట్టి చూశాను నేను అయితే ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఎవరంటే నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నాను అన్నమాట చెప్పండి సార్ అన్నా నేను ఎందుకంటే సహజంగా మనం ఫోన్ చేస్తే ఎత్తరు కదా వాళ్ళు అలాంటి వారు ఫోన్ చేశారంటే మనకి ఆశ్చర్యం కదా రామారావు గారు చాలా అద్భుతంగా చెప్పారండి మన మన ఎస్గూబ్బులోనే అద్భుతంగా చెప్పారండి నా ఆత్మని ఆవిష్కరించారు అని చెప్పాడు ఆత్మని ఆవిష్కరించడండి బాబు నేను నేను ఏదైతే ఫీల్ అయ్యాలో చెప్పాను నేను నేను ఫీల్ అయిందని అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను అని చెప్పాను మీ మీద భారం వేస్తున్నాను మీ షోల్డర్స్ మీద ఏమిటి సార్ ఏమిటో నా ఆత్మకథ మీరు రాయాలి ఎందుకంటే మీరైతేనే రాయగలరు అని నమ్మకం నాకు కుదిరింది తప్పకుండా రాయాలంటే నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి గారి తాలూకు జీవితాన్ని రాసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి మామూలుగా అర్ధాకలితోనో ఆకలితోనో పడుకొని అలా పరిశీలించేవాడిని విజయశాంతి ఆత్మకథ రాసినప్పుడు కూడా మామూలుగా ఫ్లైట్ తీసేవారు మద్రాసు వెళ్ళిపోయి రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం తెల్లవారినంత వరకు ఉండేవాడిని అలాగా నేను విజయశాంతి గారి ఆత్మకథ రాశాను అనమాట ఆరు మాసాలు వెళ్ళడం రావడం అంటే నేను సొంత ఓన్ చేసుకోవాలి అక్కడ బ్రహ్మానందం గారు ఏమిటి ఆయన నర అన్న ఏ కోరికలు ఉన్నాయి ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి ఆయన ఉపాసన పట్టినటువంటి సాహిత్య రంగం ఎటువంటిది రాజకీయ రంగం ఎటువంటిది హాస్య అనుభవం ఎటువంటిది అని ఇట్లాంటివన్నీ కూడా మనం రంగరించుకొని మనం అనుభవించి మనం సొంతం చేసుకుంటే అది రాయడానికి అవకాశం ఉంటుంది కానీ తప్పనిసరిగా నేను కొంత సాధికారత సాధించి సాధికారత అంటే ఇన్ఫర్మేషన్ సంపాదించి నేనే బ్రహ్మానందం గతాలూకు జీవిత కథ రాస్తారని మనం చేస్తూ సేల తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్